ప్రీవియస్ వీడియోలో మీకు ఇన్స్టెంట్ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. సో ఇప్పుడు మీకు మొక్కలు కూడా చూపించాను, నా మొక్కలు ఎలా ఉన్నాయో. అయితే మనం ఇన్స్టెంట్ కంపోస్ట్ ద్వారా పెంచిన మందార మొక్కల్లో ఇదొకటి చూడండి, ఎంత బాగా పూసిందో. ఇది నేను నేల మీద పెట్టలేదు, అలాగని కుండీల్లో కూడా పెట్టుకోలేదు. లేస్ లేక ఇట్లా ఇటుకరాలు వేసుకుని మధ్యలో మట్టి వేసుకుని పెట్టుకున్నాను. మీకు నేను ఓల్డ్ ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తాను. చూసారు కదా ఎంత హెల్దీగా ఎంత బాగా పూసినాయో. సో ఇవాళ మనం కొన్ని ఫ్లవర్స్ని, గార్డెన్లో ఉన్న కొన్ని ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసుకుందాము. నేను మధు, వెల్కమ్ టు మధుస్వరణ. ఇక్కడ పండు మిరపకాయలు చూడవచ్చు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లాంట్. చూసారు కదా, ఇవి కూడా మనం ఇవాళ హార్వెస్ట్ చేసేసుకుందాము. అసలు కలర్ఫుల్గా ఉందండి ప్లాంట్ మాత్రం. 19 డేస్ బ్యాక్ మనం చింత చిగురు మీద వీడియో చేసుకున్నాము, చింత చిగురు చెట్టు మీద. కరెక్ట్గా 19 డేస్కి మళ్ళీ మీరు చూడండి, నేను ప్లక్ చేసిన తర్వాత బాగా చిగురు వచ్చేసింది. సో ఇవాళ ఇది కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాము. ఎప్పటికప్పుడు మనం చింత చిగురుని ఇట్లా కోసుకుంటేనే మనకి తొందరగా చిగురు అనేది వస్తుంది. ఇవి కొన చెట్లు కాదు, మీకు చెప్పాను కదా, మన ఇంట్లో కిచెన్లో వాడే చింతపండులోని సీడ్స్ని సోక్ చేసుకుని కొంచెం స్ప్రౌట్ వచ్చిన తర్వాత పెట్టుకున్న చెట్లు. నాకు ఇంకొక టబ్లో కూడా పెద్ద చెట్టు ఉంది, అంటే దీనికంటే కొంచెం పెద్ద సైజు, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇది కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందాం. ఈ మొక్క పెట్టి 1 ఇయర్ అవుతుంది, కొంచెం పెద్ద సైజు టబ్లో పెట్టుకున్నాను. సో మొత్తం నేను ఆకంతా తీసేసుకున్నాను. ఇంకొక 2 వీక్స్లో మళ్ళీ మనకి గుబురుగా చిగురు అనేది వచ్చేస్తుంది. మల్లె చెట్లలో ఇది ఒక రకం ఫ్లవర్, చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ కొన్ని పూలు ఉన్నాయి, ఇవి కూడా ఇవాళ హార్వెస్ట్ చేసుకుందాము. ఇక్కడ మనకి కొన్ని కనకాంబరాలు ఉన్నాయి, అవి కూడా మనం ప్లక్ చేసుకుందాము. ఇట్లా ఎప్పటికప్పుడు కోసుకుంటూ ఉంటే మనకి ఎక్కువ బ్లూమింగ్ అనేది ఉంటుంది ప్లాంట్కి. ఎన్ని పూల మొక్కలు ఉన్నా కూడా కనకాంబరం మొక్కకున్న అందం వేరేగా ఉంటుంది. సో కుదిరితే కనుక కనకాంబరం మొక్కలు వేసుకోండి. నా దగ్గర 2-3 వెరైటీలు కనకాంబరాలు ఉన్నాయి. యాక్చువల్గా పసుపు కలర్ కనకాంబరం ఉండేది, అయితే మొన్న గాలివానికి అది పోయింది, ఈసారి తీసుకుని పెట్టాలి. కొన్ని మందారాలు ఉన్నాయి, అవి కూడా మనం ప్లక్ చేసుకుందాము. ఈ మొక్కకు రోజు 8 నుంచి 10 పూలు దాకా పూస్తాయండి. అయితే మార్నింగ్ హెయిర్ ప్యాక్ కోసం అని చెప్పి ఆల్రెడీ కొన్ని పూలు కోసేసుకున్నాము, మిగతావి ఇప్పుడు కోసుకుందాం. ఇది చూసారా, ఇది డబుల్ మందార, రెడ్ కలర్ది, చాలా అందంగా ఉంటుంది చూడటానికి. ఈ రంగును క్రీపర్ పెట్టిన తర్వాత ఇదే మొదటిసారి అండి ఫ్లవరింగ్ రావటం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మార్నింగ్ వైట్ కలర్లో ఉన్నాయి పూలు, ఇప్పుడు ఈవినింగ్ అయ్యేసరికి ఇట్లా పింకిష్ షేడ్లోకి మారిపోయినాయి. అసలు మొత్తం గార్డెన్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంది. నేను యాక్చువల్గా చాలాసార్లు అనుకున్నాను ఈ క్రీపర్ని పెంచాలని, కానీ నాకు దొరకలేదు. సో ఇది ఫస్ట్ టైం నేను పెంచడం, చాలా బాగుంది. యాక్చువల్గా ఆ గార్డెన్కి అసలు చెప్పాలంటే చాలా బ్యూటీని ఇచ్చింది ఈ మొక్క. ఈ మొక్క మీరు తరచుగా నా వీడియోస్లో చూస్తూ ఉంటారు. ఇది నేను గ్రౌండ్లో వేసుకున్నాను, ఇక్కడ కూడా మందారాలు బాగా పూసినాయి ఇవాళ. ఇక్కడ మనకి రెడ్ క్యాప్సికమ్ ఉంది, ఇది కూడా మనం ప్లక్ చేసుకుందాము. కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి, అవి కూడా మనం ఇవాళ హార్వెస్ట్ చేసేసుకుందాం. కిచెన్లో మనకి ఎన్ని మిరపకాయలు స్టోర్ చేసుకునే టిన్లో కింద అడుగుని చూస్తే కొన్ని గింజలు పడి ఉంటాయి కదా, ఆ ఎన్ని మిరపకాయ గింజలు కనుక మనం గ్రౌండ్లో కానీ లేకపోతే చిన్న కుండీల్లో వేస్తే మనకి మిరప మొక్కలు వచ్చేస్తాయండి. తర్వాత మనం కొంచెం పెద్ద అయిన తర్వాత రీపాట్ చేసుకోవచ్చు. మీకు నేను గార్డెన్లో కొన్ని కరివేపాకు చెట్లు చూపిస్తున్నాను. ఈ చెట్లన్నీ మనకి విత్తనాల నుంచి పెరిగిన మొక్కలేనండి. నేను యాక్చువల్గా కరివేపాకు చెట్టు ఇనీషియల్గా పెట్టినప్పుడు చాలాసార్లు ట్రై చేశాను. 1 ఇయర్ మొత్తం నేను ఎంత ట్రై చేస్తా నాకు పెరగలేదు. విత్తనాల నుంచి పెట్టింటాను, కొమ్మ పెట్టాను, నర్సరీలో కొన్ని కూడా పెట్టాను, అయినా సరే నాకు రాలేదు. అయితే తర్వాత విత్తనాల నుంచి పెరిగిన తర్వాత ఇదే ఫస్ట్ టైం కరివేపాకు చెట్టుకి ఫ్లవరింగ్ అనేది రావటం. చూసారు కదా మొత్తం చెట్టు అంతా ఫ్లవర్ ఉందండి. ఇప్పుడు ఇవి చిన్న చిన్న సీడ్స్ కింద కన్వర్ట్ అయినాయి, ఇవి కరివేపాకు విత్తనాలు మనకి. సో ఇప్పుడు రెడీ అవుతున్నాయి, ఫస్ట్ ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ నుంచి మనకి ఇలా విత్తనాలు వస్తాయి. ఇప్పుడు నాకు చెట్టు నిండా ఫ్లవరింగ్ ఉంది, సో అవన్నీ విత్తనాల కింద మారుతాయి. సో ఇవి కూడా మనం కలెక్ట్ చేసుకుందాము, కాకపోతే ఇంకా టైం ఉంది ఇవి కలెక్ట్ చేసుకోవడానికి. సో హార్వెస్టింగ్ అయితే అయిపోయింది, అయితే అన్ని పూలు కోసుకోలేదండి, కావాల్సినంత వరకే కోసుకున్నాను. కొన్ని రాఖీ పూలు, కనకాంబరాలు, శంఖ పుష్ప పూలు, మల్లెపూలతో పాటు మందారాలు, ఆల్మండ ఫ్లవర్స్ కూడా కోసుకున్నాను. అట్లాగే ఇక్కడ మనం చింత చిగురు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, చూసారు కదా రెడ్ క్యాప్సికమ్. సో ఇది ఇవాళ హార్వెస్టింగ్. మీకు తమిళనాడులో చూపించాను కదా కరివేపాకు చెట్టుకు మందార పూలు అని, అంటే కరివేపాకు చెట్టుకు మందార పూలు పూసినాయని కాదండి, మన గార్డెన్లో పూసిన కొన్ని మందారాలని ఇట్లా కలర్ఫుల్గా అలంకరించుకున్నాను.
మరి మేము కూడా మీకు రావాలనుకుంటున్నారా, అయితే మీరు కూడా చక్కగా మొక్కలు పెంచండి. ఎందుకంటే మేము పచ్చదనం అక్కడ ఉంటే మేము కూడా అక్కడే ఉంటాము. సో మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మధుస్వరం.